Hi friends, welcome back to our channel. This is Harika Manubolu. Andro ela unnarandi nenaithe chaala baagunnanu andarki krishnashtami shubhakankshalu enti krishnashtami ayipindi kada ippudu cheptanu anukuntunara ante krishnashtami roju video teesanu edit chesadaniki 2 days avutadu kada adi ippudu cheptanu anamata ఈ రోజు ఫెస్టివల్ కదా అందుకని సరదాగా బయటకు వెళ్తున్నాము బయట అంటే ప్లానింగ్స్ ఏం లేవు కానీ టెంపుల్కి వెళ్దామని ఏం టెంపుల్ వచ్చేసి చిలుకూరు బాలాజీ మీరు వినే ఉంటారు 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను దాంతో ఇప్పుడు వెళ్తున్నాను చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ముఖ్యంగా గుర్తు వచ్చేది వీసా కోసం తిరుగుతుంటారు చాలామంది విన్నాను అండ్ తెలిసింది కూడా అంటే అక్కడ మొక్కుకుని రౌండ్స్ తిరిగితే వీసా వచ్చేస్తుంది అబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు అని అదొక చిన్న నమ్మకం 3 ఇయర్స్ బ్యాక్ విజిట్ చేశాను ఆ రోజు నేను వెళ్ళినప్పుడు సాటర్డే వెళ్ళాను కదా క్రౌడ్ ఎక్కువ ఉన్నింది అసలు సందే లేదు ఈరోజు కృష్ణాష్టమి వెనస్డే కదా చూద్దాము ఎంత క్రౌడ్ ఉంటుందో అది కాకుండా ఇక్కడ హైదరాబాద్లో వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయండి అసలు మా సైడ్ అయితే నిన్న మోకాల వరకు వాటర్ వచ్చేసింది అసలు వాటర్ బ్లాక్ అయిపోయింది పోలేదు తర్వాత పోయింది ఇప్పుడు కూడా లైట్గా చినుకులు పడుతుంది సో స్టార్ట్ అయిపోయాము కారే కదా ఏం కాదు తడవలేము కదా అది అందుకని అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకో టెంపుల్ కూడా విజిట్ చేస్తాను దానికి సంబంధించి కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఏంటంటే యాక్చువల్గా నేను ఆ టెంపుల్కి నేను ఎప్పుడు పోలేదు అండ్ ఎక్కడ కూడా వినలేదు ఈరోజు మార్నింగ్ ఇన్స్టా రీల్స్ చూస్తుంటే ఒక వీడియో కనిపించింది ఆ టెంపుల్ వచ్చేసి అర్ధనారీశ్వర దేవాలయం అంట హైటెక్ సిటీ నుంచి దగ్గరేనంట సరే వెళ్దాము అనుకున్నాము సరే ఫస్ట్ చిలుకూరు బాలాజీకి వెళ్ళాలనుకున్నాం కదా దీని తర్వాత ఆ టెంపుల్కి వెళ్తాము లేదంటే మళ్ళీ ఫీల్ అవుతారు కదా దహాన్షి ఎలా చేస్తుంది దహాన్షి జూడమా ఏ దొంగ పిల్ల అస్సలు కార్లో కూర్చోవడం లేదే పిల్ల నిల్చుకుని ముందు చూస్తుంది చూడట అయి చెప్పు ఇట్టు ఇట్టు చూసి చెప్పు అది ఇట్టు చూసి చెప్పు అది స్టార్ట్ అయిపోయి ఒక 3 మినిట్స్ అవుతుంది మా మేముండే ఏరియాలో రోడ్ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది వేస్తున్నారు కాబట్టి వేరే రూట్ నుంచి వెళ్ళాలి మేముండే ఏరియా నుంచి 35 కిలోమీటర్స్ చూపిస్తుంది చిలుకూరు బాలాజీ టెంపుల్ అది ట్రాఫిక్ లేకపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు
లోపలికి కెమెరా అలో చేయలేదు, ఆల్రెడీ పెట్టేస్తున్నారు కెమెరా నాట్ అలోడ్ అని, అందుకే నేను తీయలేదు. కొంచెం ఈ సరౌండింగ్స్ చూపించు కొంచెం. సౌండ్ రాలేదు, క్రౌడ్ ఏం లేదు, చాలా ఖాళీగా ఉంది. బాగా దర్శనం చేసుకున్నాము, కొబ్బరికాయ తులసి మాల అయితే తీసుకున్నాము. తులసి మాల లోపలికి తీసుకోలేదు వాళ్ళు, ఇంకా బయటే పెట్టేసి కొబ్బరికాయ బయట కొట్టేసి ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాము. మా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత బయట శివలింగం ఉంటుంది, శివలింగం దగ్గర కూడా క్రౌడ్ ఏం లేదు, బాగుండింది. అంతా వచ్చాము, కూర్చున్నాము, వెదర్ బాగా సపోర్ట్ చేసింది. ఎండ లేదు ఫస్ట్ పాయింట్, ఎండనుంటే ఇంకోలాగుండేది. ఈ పిల్ల హాన్సీ మీకు తెలిసిందే కదా, హాన్సీ రచ్చ చేసేది. అక్కడ కూడా సరే మొత్తం తిరిగేస్తుంది, వాళ్ళపై జుట్టు లాగుతుంది, వీళ్ళపై జుట్టు లాగుతుంది. నాకు భయం వేసి ఇంకా 2 మినిట్స్ కూర్చున్నాను, అంతే తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇంకా షాప్స్ అంతా లైన్గా చూస్తూ వస్తుంటే నాకు ఈరోజు కృష్ణాష్టమి కదా, అందుకని నాకు రాధాకృష్ణ బొమ్మ తీసుకోవాలనిపించింది. ఏమో మరి చూశాను, ఒక షాప్లో 70 రూపీస్ చెప్పారు ఒక ఆంటీ, చూసి సైలెంట్ పెట్టేసి సేమ్ ఇంతే 70 రూపీస్ చెప్పింది. తర్వాత ఇంకో షాప్కి వెళ్తే 50 చెప్పింది ఒక అవ్వ, నేను 40 అడిగి తీసుకొచ్చా. బాగా సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా, ఒక దగ్గర 100, ఒక దగ్గర 50, ఒక దగ్గర 70, మొత్తానికి తీసుకున్నాను. బయటకు అయితే వచ్చేసాము. ఈ చిలకూరు బాలాజీ టెంపుల్ వ్యూ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా శివుడి గుడి అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి, అక్కడికి వెళ్ళాలి. ఆడకు వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. యాక్చువల్గా ఏమైందంటే ఆన్షికి పాలు కాకపెట్టాను ఇంటి దగ్గర, ఫ్లాస్క్లో ఏమైంది, ఇంకా తను కాకలేసిన ఓపెన్ చేస్తే పాలు ఇరిగిపోయింది. ఇంకా కారులోనే ఇంకా నెక్స్ట్ రూమ్ పెట్టేసి తీసుకొచ్చాను, పాలు వేస్ట్ అయిపోయా. ఇప్పుడు మేము తినాలి, తనైతే తినేసింది. ఇంకా తను ఇంకా పాలు తాగడానికి 2 అవర్స్ పడుతుంది, ఆ 2 అవర్స్లో అక్కడ చేరుకునేలాగా చూడాలి. ట్రాఫిక్ ఉండకపోతే వెళ్ళిపోవచ్చు. అది చూడండి, ఇక్కడ పెద్ద చెట్టు చూడండి, చాలా పురాతన కాలం చెట్టు ఇది. ఇది ధ్వజస్తంభమా? ధ్వజస్తంభం ఏమో తెలియదు, ఇది ఏందో అట్టే ఉండిచేస్తున్నారు. ఏమో పాతకాలం కదా. ఇది ఎంట్రన్స్ క్లోజ్ చేస్తారు, క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా 1 క్లోజ్ చేస్తారు. హాన్షికి ఫుడ్ పెట్టేసరికి 12:40 అయిపోయింది. ఫంక్షన్ వేసింది, తనేమో తినలేదు. గబగబా పెట్టేసి, గబగబా వాష్ చేసి, పొరుగో పొరుగో అంత ఫాస్ట్గా జరిగిపోయింది. టైం లేదు కదా, మళ్ళీ క్లోజ్ చేస్తే అంత దూరం నుంచి వచ్చాము. చెప్పులు స్లిప్పర్స్ ఆడ వదలండి. అడుగు ఏం పండు? అది ఏం కొన్నాను, ఇది ఏం పండు? హోటల్ ఆగలేసింది, దారిలో తినలేక ఐడే ఉంది, తినేద్దాం ఇక్కడే. ఓకే సరే, చూసారు కదా ఫ్రెండ్స్ చిలకూరు బాలాజీ టెంపుల్ వ్యూ, మీకు వీలున్నప్పుడు దర్శించుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోల కోసం హారిక మనుబలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ రాకపోతే. ఓకే, థ్యాంక్ యూ, టాటా, బాయ్.